చూస్తే లోక్సభ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనాయకులు తెలంగాణపై దృష్టి పెట్టారు. రాష్ట వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారం ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రచారంలో పాల్గొనేందుకు బీజేపీ అగ్రనాయకులు తరలిరానున్నారు. ఇప్పటికే నామినేషన్ల పర్వాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించిన నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీనిలో భాగంగా నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారంలో భాగంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సభకు హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 12 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్టుకు అమిత్ షా చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 12:50 సిద్దిపేట కలెక్టరేట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకుని మధ్యాహ్నం 1 గంటకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను రఘునందన్ రావు పరిశీలించారు. ఈ సభకు పార్టీ కార్యకర్తలను భారీగా తరలించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మల్కాజిగిరి పరిధిలో ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించగా మరోసారి May 3-4 ప్రధాని పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 30న హైదరాబాద్లో వివిధ రంగాల ప్రముఖులతో మోదీ సమావేశం కానున్నారు. May 4 నారాయణపేట్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో మోదీ పాల్గొంటారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్, తెలంగాణలో అత్యధిక పార్లమెంటు సీట్లు లక్ష్యంగా బీజేపీ అగ్రనేతల పర్యటనకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రఘునందన్ రావు విజయానికి అమిత్ షా పర్యటన దోహదం చేయబోతుంది. ఈ రోజు మధ్యాహ్నం అమిత్ షా సిద్దిపేటకు రాబోతున్నారు. ఎల్కే అద్వానీ తర్వాత ఆ స్థాయి నేత సిద్దిపేటకు రావడంతో ఇక్కడ బీజేపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం కనిపిస్తుంది. సో బీజేపీ అగ్రనేత అమిత్ షా పర్యటనకు సంబంధించిన వివరాలను రఘునందన్ రావును అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సిద్దిపేటకు రాబోతున్నారు, సో ఎలా జరగబోతుంది, ఆయన షెడ్యూల్ ఏంటి? సార్, వస్తున్నారు అమిత్ షా గారు. 2011లో అప్పటి అభినవ సర్దార్ పటేల్గా పేరుగాంచిన ఎల్కే అద్వానీ గారి రథయాత్ర తర్వాత, సుమారు 15 సంవత్సరాల తర్వాత, ఈ దేశ రాజకీయాల్ని గత 10 సంవత్సరాలుగా ఒంటి చేతి మీద నడుపుతున్న నాయకుడు పార్లమెంట్లో అనేక చట్టాలని ప్రజల ముందు ప్రవేశపెట్టి పార్లమెంటు మన్ననలు పొంది, Article 370 అప్లికేషన్ కానీ, CAA చట్టం కానివ్వండి, ప్రతి అంశం లోపల కూడా పాలకపక్షం పక్షాన నిలబడి ఒంటి చేతితో పార్లమెంటు నడిపిన అభినవ చాణుక్యుడు, అపర చాణుక్యుడు అని చెప్పుకోదగ్గటువంటి అమిత్ షా గారు మెదక్ పార్లమెంటు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి వేసి ఇక్కడికి రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా, ముఖ్యంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అమిత్ షా పర్యటనకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది జనాభాను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు, సిద్దిపేట వేదికగా మెదక్ పార్లమెంటు ప్రజలకు ఎలాంటి సందేశాన్ని అమిత్ షా ద్వారా ఇవ్వబోతున్నారు? గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక 3 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనాలను సమీకరణ చేసి ఈ సభని సక్సెస్ చేయాలని అనుకుంటా ఉన్నాం. మిట్ట మధ్యాహ్నం కాబట్టి మీకు తెలుసు 45 డిగ్రీల టెంపరేచర్లో టెంపరేచర్ ఎట్లుంది, పరిస్థితి ఎట్లుంది అనేది మీరు చూస్తూ ఉన్నారు. వచ్చినటువంటి ప్రజలకు అసౌకర్యం కలగకుండా సాధ్యమైనంత గొప్ప స్థాయి లోపల ఈ సమావేశాన్ని సక్సెస్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. సో మెదక్ పార్లమెంట్ వేదికగా మెదక్ జిల్లా ప్రజలకు ఎట్లాంటి సందేశాన్ని అమిత్ షా ద్వారా బీజేపీ నేతలు ఇవ్వబోతున్నారు? సో దుబ్బాక గడ్డ నుంచి ప్రారంభమైనటువంటి బీజేపీ ప్రస్థానాన్ని తెలంగాణలో 17 పార్లమెంట్లు గెలుచుకోవడానికి ఒక వేదికగా ఉపయోగించుకోవాలని, నాడు దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన రఘునందన్ని ఆశీర్వదించమని అమిత్ షా నోటీ ద్వారా చెప్పించి ఈ జిల్లా ప్రజల్లో ఒక కొత్త చైతన్యాన్ని రగల్చాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, రాబోయే ఎలక్షన్ల పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? June 4 రోజు ఈ దేశంలో వికసించేది కమలం, తెలంగాణలో వికసించేది కమలం, మెదక్గడ్డ మీద ఎగిరేది కూడా కమల వికాసమే తప్ప ఇంకొకటి కాదు. సో అమిత్ షా 8 గంటలకు ఇక్కడికి రాబోతున్నారు, షెడ్యూల్ సంబంధించి ఎట్లాంటి వివరాలు ఉన్నాయి? 12:45 అమిత్ షా గారు మైక్ స్టార్ట్ చేస్తారు. 12:30 వారి హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అవుతుంది. తిరిగి వారు 2 గంటలకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు.
సో ఇంకా ఈ మెదక్ జిల్లాకు సంబంధించి ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది, ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఎట్లాంటి విజయ అవకాశాలు మీకు ఉన్నాయి అనుకుంటున్నా? ఐ డోంట్ థింక్ ట్రయాంగిల్ ఫైట్ ఉందని నేను అనుకోను. నేను మొదటి స్థానంలో ఉంటున్నా, ఇద్దరు రెండో స్థానం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకుంటున్నాయని నేను అనుకుంటున్నాను. ప్రజలు ఈసారి మోడీ గారిని చూస్తున్నారు తప్ప డబ్బుల్ని చూస్తలేరు. అదే చెప్తా ఉన్నాను నేను, వెంకటరామరెడ్డికి అయినా హరీష్ రావుకైనా 100 కోట్లు పెట్టి నువ్వు ఎకరం కొనగలుగుతావు కావచ్చు, కానీ ఆత్మాభిమానం గల మా మెదక్ బిడ్డల్ని డబ్బులతో కొనకాలనే మీ ఇద్దరు మూర్ఖత్వానికి ఎన్నికలు సమాధానం చెప్తాయని చెప్తున్నాను. రఘునందన్ రావు ఎంత మెజారిటీతో పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారని భావిస్తున్నారు? రఘునందన్ రావు గెలుస్తున్నాడనే చెప్తాను నేను, ఎంత వస్తుంది ఎన్ని లక్షలు అనేది చెప్పడానికి నేను జ్యోతిష్కిని కాదండి. థ్యాంక్ యూ. సో మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఇక్కడ జనాల సమీకరణకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి ప్రజలు తరలించడం ద్వారా ఈ సభ ద్వారా ఒక సందేశాన్ని బీజేపీ మెదక్లో గెలవబోతుందన్న సందేశాన్ని అమిత్ షా ద్వారా ఇవ్వాలనే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రధానంగా అమిత్ షా ఈ మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటకు చేరుకొని దాదాపు గంట పాటు ఇక్కడ ఉండబోతున్నారు. సో ఆయన స్పీచ్ అనంతరం ఇక్కడ నుంచి ఒరిస్సాకు వెళ్ళబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.